हाय हेलो फ्रेंड्स अंदर की नमस्कार नेनु मी डॉक्टर साई चंद्र सो ई वीडियो मनम मोकाल नोप्पुलु रावडानिकी कारणालु एंटी अने टापिक मीद मात्लाडुकुंदाम सो ई मोकाल नोप्पुलु रावडानिकी चाला रकाल कारणालु उन्नायंडि मनम कामन गा रेग्युलर गा मनम मन प्राक्टिस लो मनं चूसेदि एंटी अंटे ఆస్టియో ఆర్థరైటిస్ డిజెనరేటివ్ ఆస్టియో ఆర్థరైటిస్ ఆఫ్ ద నీ జాయింట్ అని చెప్పొచ్చు అంటే ఏంటంటే వయసు పెరిగే కొద్దీ మనకి మోకాళ్ళు అరుగుదల వల్ల వచ్చే మోకాళ్ళ నొప్పులు అన్నమాట అర్థమైందా సో డిజెనరేటివ్ ఆస్టియో ఆర్థరైటిస్ ఆఫ్ ద నీ జాయింట్ అని అంటారు సో అంటే ఏంటి ఇప్పుడు మీరు ఒక కారు కొన్నారనుకోండి కారు టైర్ ఒక టెన్ ఇయర్స్కి ఎంతో కొంత అరుగుతుంది కదండి సో అలానే మన మోకాళ్ళు కూడా మనం చిన్నప్పటి నుంచి పరిగెడతాము ఎగురుతాము జంపింగ్ జాగింగ్ ఎన్నో పనులు చేస్తూ ఉంటాం సో దానివల్ల అది ఎంతో కొంత అరుగుతూ ఉంటుంది అన్నమాట అలాగే కొంతమంది మరీ ఓవర్ వెయిట్ ఉన్నారనుకోండి లేదా పొలం పనులు చేసేవాళ్ళు హెవీగా పనులు చేసేవాళ్ళు ఉన్నారనుకోండి ఎక్కువ కష్టపడి పనులు చేసే వాళ్ళ కొంచెం ఎక్కువగా అరుగుతాయి సో ఇది మనం కామన్గా చూసే ప్రాబ్లం మోకాలు నొప్పులు రావడానికి ఇక అదర్ కారణాలు ఏంటి అంటే రుమటాయిడ్ ఆర్థరైటిస్ ఉన్న వాళ్ళలో కూడా ఈ మోకాలు నొప్పులు అనేవి మనం చూస్తూ ఉంటాం సో మీకు డౌట్ రావచ్చు అదేంటి రుమటాయిడ్ ఆర్థరైటిస్ అంటే చేతుల జాయింట్స్ కదా నొప్పులు వస్తాయి వచ్చేది కాళ్ళకు కూడా వచ్చే అవకాశం ఉంటుందా అని ఎస్ వాళ్ళకి మోకాళ్ళ నొప్పులు కూడా రావచ్చు అన్నమాట సో మోకాళ్ళల్లో కూడా రుమటాయిడ్ ఆర్థరైటిస్ అనేవి మనం చూస్తూ ఉంటాం సో ఒకటి డీజెనరేటివ్ ఆస్టియో ఆర్థరైటిస్ ఆఫ్ ద నీ జాయింట్ ఇంకోటి రుమటాయిడ్ ఆర్థరైటిస్ ఇవి కాకుండా మిగతా రీజన్స్ ఏమున్నాయంటే ఈ మోకాళ్ళ నొప్పులు రావడానికి ఒక్కోసారి ఏదైనా గౌట్ ఉందనుకోండి గౌట్ కండిషన్లో కూడా మనం ఈ మోకాలు నొప్పులు చూస్తూ ఉంటాం గౌట్ అంటే ఏంటి అంటే ఎప్పుడైతే సీరం యూరిక్ యాసిడ్ లెవెల్స్ మోర్ దాన్ 6 mg/dL కంటే ఎక్కువ ఉంటుందో అప్పుడు మనము ఈ గౌట్ అనే కండిషన్ చూస్తాం అన్నమాట అంటే ఏంటి ఇది ఎవరైతే విపరీతంగా ఆల్కహాల్ తీసుకుంటారో ఎవరైతే విపరీతంగా నాన్ వెజ్ తింటారో సో వీళ్ళల్లో ఏమవుతుందంటే లేదా కొంతమంది మేము జిమ్ జాయిన్ అయ్యామని చెప్పేసి విపరీతంగా ప్రోటీన్ ఫుడ్ తీసుకుంటారు సో వితౌట్ సూపర్విజన్ సో ఎక్కువగా కన్జ్యూమ్ చేసినప్పుడు ఏమవుతుందంటే అది ప్యూరిన్ మెటబాలిజంలో ఎండ్ ప్రోడక్ట్ యూరిక్ యాసిడ్ ఈ యూరిక్ యాసిడ్ క్రిస్టల్స్ కింద ఫార్మ్ అవుతుంది ఓకేనా సో అప్పుడు అది నీ జాయింట్ దగ్గర ఫార్మ్ అయినప్పుడు డిపాజిట్ అయినప్పుడు మనము ఇవి చూస్తూ ఉంటాం ఈ నొప్పులు అనేవి చూస్తూ ఉంటాం యూజువల్గా అది ఫస్ట్ గ్రేట్ బటన్ వేల్ దగ్గర అవుతుందండి యాంకిల్ జాయింట్ దగ్గర కూడా వచ్చే అవకాశం ఉంటుంది మోకాల్లో కూడా రావచ్చు సో మనం ఏం చెప్పుకున్నాం మోకాలు నొప్పులు రావడానికి ఒకటి మోకాలు అరుగుదల ఇంకోటి రుమటాయిడ్ ఆర్థరైటిస్ వల్ల రావచ్చు లేదా ఈ యూరిక్ యాసిడ్ గౌట్ వల్ల కూడా ఈ మోకాలు నొప్పులు రావచ్చు ఇంకా మిగతా కారణాలు ఏంటంటే ఈ మోకాళ్ళల్లో ఇది మోకాలు జాయింట్ ఫ్రెండ్స్ ఈ పైన ఫీమర్ బోన్ ఉంటుంది కింద టిబియా బోన్ ఉంటుంది ఈ పక్కన ఫిబులా బోన్ అన్నమాట సో ఈ మోకాలు జాయింట్ ఈ మెనిస్కస్ అనేది ఉంటుంది ఈ బ్లూ కలర్దేమో కార్టిలేజ్ అన్నమాట ఇక్కడ లోపల ఉండేది ఏంటి ఈ అడ్డంగా లైన్స్ లాగా కనపడుతుంది కదా దీన్ని మెనిస్కస్ అంటారు ఓకేనా సో మీకు ఈ కార్టిలేజ్కి ఏమైనా డ్యామేజ్ అయినా మెనిస్కస్కి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా లేదా లోపల లిగమెంట్స్ ఉన్నాయి ఏసీఎల్ లిగమెంట్ అని ఈ వెనకాల పీసీఎల్ లిగమెంట్ అని ఈ లిగమెంట్స్కి ఏదైనా ఇంజురీ అయినా కూడా మనము ఈ మోకాలు నొప్పులు అనేవి చూస్తూ ఉంటాం సో మళ్ళీ చెప్తున్నానండి ఈ మోకాలు జాయింట్లో ఈ లోపల మెనిస్కస్ ఉంది కదా మెనిస్కస్ ఏమైనా చినిగినా లేదా లోపల ఏసీఎల్ లిగమెంట్ ఏమైనా చినిగినా లేకపోతే వెనకాల వైపు పీసీఎల్ లిగమెంట్ ఏమైనా చినిగినా ఈ మెనిస్కస్ ఏమన్నా ఇక్కడ నా లేకపోతే క్యాప్సూల్ ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా లేకపోతే కార్టిలేజ్కి ఏమైనా డ్యామేజ్ అయినా మనం ఈ మోకాలు నొప్పులు అనేవి చూస్తూ ఉంటాం ఓకేనా సో మోకాలు నొప్పులకి ఏమేమి రీజన్స్ చెప్పాము ఒకటి వయసుతో పాటు మోకాలు అరుగుదల ఇంకోటి యూరిక్ యాసిడ్ పెరిగితే గౌట్ వల్ల వచ్చే మోకాలు నొప్పులు లేదా రుమటాయిడ్ ఆర్థరైటిస్ వల్ల వచ్చే మోకాలు నొప్పులు లేదా ఈ లిగమెంట్స్ ఏమైనా చినిగినా మెనిస్కస్కి ఏమైనా డ్యామేజ్ అయినా మోకాళ్ళలో వచ్చే నొప్పులు సో ఇవే కాకుండా కొన్ని కొన్నిసార్లు ఏమవుతుందంటే ఈ కార్టిలే ఇక్కడ పటెల్లా అనే ఒక బోన్ ఉంటుందండి దీని ముందు పటెల్లా అనే ఒక బోన్ ఉంటుంది ఆ పటెల్లా బోన్కి అండర్ సర్ఫేస్ కూడా ఇట్లా కార్టిలేజ్ ఉంటుంది అన్నమాట సో ఈ కార్టిలేజ్ కనుక మెత్తమెత్తగా అయిపోయినా ఈ కార్టిలేజ్ థిన్ అయిపోయినా కూడా మనకి యాంటీరియర్ నీ పెయిన్ కాండ్రోమలేషియా పటెల్లా అంటాం యాక్చువల్గా కండిషన్ని అప్పుడు కూడా మనం ఈ మోకాలు నొప్పులు అనేవి చూస్తూ ఉంటాం ఇంకా వెరీ రేర్గా ట్యూమర్స్ అంటే ఏంటి క్యాన్సర్ వచ్చినప్పుడు కూడా మనం ఈ మోకాలు నొప్పులు అనేవి చూస్తూ ఉంటాం సో సింపుల్గా ఏంటంటే కామన్ థింగ్స్ ఆర్ కామన్ రేర్ థింగ్స్ ఆర్ రేర్ సో ఎవరికైనా మనకి మన క్లినిక్కి మోకాలు నొప్పితో వచ్చారంటే వాళ్ళకి యూజువల్గా వయసుతో పాటు మోకాలు అరగడం వల్ల వచ్చే మోకాలు నొప్పులే కామన్గా ఉంటాయి ఇంకా మెనిస్కస్ చినగడము అవి కూడా మనం ఈ మధ్య కామన్గా చూస్తున్నాం గేమ్స్ ఆడడం వల్ల
లేకపోతే ఏదైనా షటిల్ ఆడుతున్నప్పుడు, బ్యాడ్మింటన్ ఆడుతున్నప్పుడు, క్రికెట్ ఆడుతున్నప్పుడు కాలు ట్విస్ట్ అవడం వల్ల, లేదంటే బైక్ మీద నుంచి కింద పడ్డప్పుడు మోకాలకి దెబ్బ తగిలించుకున్నప్పుడు మోకాలు నొప్పులు రావడము, అంటే వాటికి ఎక్స్రే అవసరమైన స్కానింగ్లు ఎంఆర్ఐ చేస్తే దాంట్లో ప్రాబ్లం ఏంటనేది తెలుస్తుంది. దాన్ని బట్టి మనం ట్రీట్మెంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో మోకాలు నొప్పులు రావాలంటే రావడానికి ఓన్లీ మోకాలు అరగడమే కాదు, ఇంకా డిఫరెంట్ రీజన్స్ ఉంటాయి అని చెప్పడం ఈ వీడియో యొక్క ముఖ్య ఉద్దేశం. సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియోలో. మీకు కనుక మీ ఈ వీడియో నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై.